శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశపుష్పవానచాపాం అనిమాని ద్విరావృతామయోఖైరహవిత్వే వైభవే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభాంపీతవస్రాం కరకరలితలసద్యం పద్మావరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమపయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్తదాత్రీం. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 18, 2022 శుక్రవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము, శిశిర ఋతు, మాఘమాసము, బహుళ విద్య, రాత్రి 10:50 వరకు ఉంటుంది. పుబ్బా నక్షత్రము సాయంత్రము 5:16 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:30, సూర్యాస్తమయము సాయంత్రము 5:59, అమృత గడియలు ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:19 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 12:31 నుండి రాత్రి 2:09 వరకు ఉంటుంది. ధృముహూర్తము ఉదయం 8:49 నుండి ఉదయము 10:05 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నము 12:00 వరకు ఉంటుంది. గులికి కాలము ఉదయం 7:30 నుండి ఉదయము 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి, ఈ మూడు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి ఈ రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా శుక్రవారం రోజున కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు దానం చేయడం వలన పత్నీ పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, శత్రువులను అంతరించేస్తారు, శరీరంలో ఏ అవయవంలో ఇలాంటి బాధ ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీకు శుక్రగ్రహం ద్వారా కలుగుతుంది. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రుని యొక్క అనుగ్రహత కలుగుతుంది. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము శుక్రగ్రహం ద్వారా పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రముల వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రముల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వలన మీకు అనుకూలమైన ఫలితాలు శుక్రుని ద్వారా పొందవచ్చును. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితం మీకు కలుగుతుంది. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా ప్రతిరోజు కూడా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే పారాయణ చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. భార్యాభర్తలు
చక్కగా ఎలాంటి అవరోధాలు లేకుండా చక్కని జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి వారికి, అలాగే శుక్రవారం రోజున విశేషంగా అమ్మవారి యొక్క త్రిమూర్తినులు స్వరూపులైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపు అయినటువంటి ఏ అమ్మవారినైనా కూడా మీ గ్రామంలో కానీ, మీ వీధిలో కానీ, మీ ఇంటి పక్కలో ఉన్నటువంటి అమ్మవార్ల గుళ్ళలో ఉదయము అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. శక్తానుసారము అమ్మవారికి సర్వ అలంకారాలను కూడా జరిపించవచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చనలు కానీ, అలాగే సహస్ర కుంకుమార్చనలు కానీ, లలితా సహస్రం కుంకుమార్చనలు కానీ చేసుకునేలా సౌభాగ్యంగా ఉండగలుగుతారు. చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నవారు, గడ్డుకాలంగా ఉన్నవారు చండీ పారాయణ కానీ, చండీ హోమం కానీ జరిపించుకునొచ్చును. మీరు ఖర్చు పెట్టి చేయించలేనటువంటి పూజల్ని కనీసము దేవీ భాగవతము పారాయణ చేసుకునేలా, చదువుకునేలా మీకు ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క కృపాకటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. అందరి దేవతల యొక్క దయ, అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల మీకు సర్వత్రా విజయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు. అలాగే వృషభ రాశి వారికి 8వ ఇంట కుజుడు, శుక్రుడు ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. మతస్థిమితం కోల్పోతూ ఉంటారు. మాట్లాడితే చాలు విరోధం అన్న అన్నట్లుగా ఉంటుంది. మాట మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు మొత్తం తగ్గిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి మాసనందున. అలాగే తులారాశి వారికి ఈ మాసనందున చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది, అన్నింటా విజయం చేకూరుతుంది. కోర్టు విషయంలో ఎందు లాభాలు చేకూరుతాయి, మంచి ఫలితాలు కూడా వస్తాయి. మిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.